చాలా నష్టపోతున్నాం వెనగడప వల్ల. ఇదే కాదు మీ పంటలు ఓన్లీ పొలాలు కాదు పిల్లలు కూడా కోల్పోయారు, నా కూతురు కోల్పోయారు వారు సంతరం పాపం. నాకు చాలా ఆవేదన ఉంది, దాన్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? నేను 40 లక్షలు డిమాండ్ చేసినాడు, ఊరికనే చేయలే. లాస్ట్ టైం పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో ఎక్కడ భూమి దొరకటే నీ బయటికి పోయి బతుకుతామన్నా కానీ చాలా బాధ ఉంది. మీరు ఒరిసా ప్రాంతంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం 1 కోటి రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. సింగరేణి సంస్థ 1 కోటి రూపాయలు ఇస్తుంది ఎకరానికి, అక్కడ పండని పొలాలకు 1 కోటి రూపాయలు ఇస్తుందని నాకు తెలిసింది. నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ వచ్చేసి 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారు. ఎక్కడ సరిపోతాయి సార్? కొంత భూమి రావట్లేదు. నా బాధ ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? మా చెల్లె కూడా చనిపోయి 96లో 12 మంది చనిపోయారు దీపావళి దగ్గర రోడ్ యాక్సిడెంట్ లో మిరపకాయలు ఏంటంటే. మా చెల్లె ఎప్పుడు బయటికి పోదు, నా కూతురు కూడా ఎప్పుడు బయటికి పోలేదు, ఫస్ట్ టైం పోవడం. నాకు చాలా బాధ ఉంది, చాలా కోపం కూడా ఉంది. మీరు చాలా మంచి, మీ ఇంతవరకు దొంగతనం కూడా చేయలేదు. కొంచెం నాగ ఫ్యామిలీ అంటే దొంగతనం కూడా చేయదు. కనగడపలో గవర్నర్ సార్ క్వశ్చన్ చేసుడే మన